ఆకలి కడుపుకు తెలుస్తుందే కానీ చేతిలో ఉన్న రూపాయికి తెలుస్తుందా? అదే జరిగింది ఈ చిన్నారి విషయంలో. చేతిలో 10 రూపాయలు పట్టుకుని బర్గర్ కొనేందుకు స్టోర్కి వెళ్ళింది. తన చేతిలో ఉన్న 10 రూపాయలకు బర్గర్ కాదు కదా, మరి ఏ వస్తువు రాదు. అయినప్పటికీ 90 రూపాయల బర్గర్ను చిట్టి చేతులతో పట్టుకుని తింటూ గెంతులేసింది. ఆ చిన్నారి ఆనందానికి కారణం మరెవరో కాదు, స్టోర్లోని కౌంటర్లో ఉన్న వ్యక్తి. అతను ఏం చేశాడో తెలిస్తే మీరే గ్రేట్ బ్రదర్ అంటారు. చూసారుగా ఆ చిన్నారి ఎలా నిల్చుందో. ఇది జరిగింది నోయిడాలో. బొటానికల్ మెట్రో స్టేషన్కు దగ్గరలోని బర్గర్ కింగ్ షాప్లోకి ఆకలితో ఉన్న చిన్నారి వెళ్ళింది. తన చేతిలో ఉన్న 10 రూపాయలు అక్కడున్న బర్గర్ కింగ్ స్టాఫ్ చేతికిచ్చి బర్గర్ కావాలని అడిగింది. తను అడిగిన బర్గర్ 90 రూపాయలు కాగా, అది 10 రూపాయలకు రాదు అని వారు చెప్పారు. దీంతో ఆ బాలిక అమాయకంగా వారి వైపు, షాప్లో కూర్చున్న వారి వైపు చూస్తూ ఉండిపోయింది. క్యాష్ కౌంటర్లో ఉన్న ధీరజ్ కుమార్ అనే వ్యక్తి ఆ బాలికను అలా చూడలేకపోయాడు. వెంటనే బాలిక చేతిలోంచి 10 రూపాయలు తీసుకుని మిగతా 80 రూపాయలు తన జేబులోంచి తీసి బర్గర్ ఇచ్చాడు. ఆ బర్గర్ రేటు ఎంతో కూడా ఆ బాలికకు చెప్పలేదు. దీంతో ఆ చిన్నారి బర్గర్ను చేతపట్టి గెంతుతూ ఆనందంగా స్టోర్ నుంచి బయటకొచ్చింది. సీన్ మొత్తాన్ని అక్కడున్న కొందరు వీడియో తీశారు. ఆ కొందరులో ఓ జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. ఆ బాలిక బర్గర్ అడుగుతున్న టైంలో ఫోటో తీశాడు, దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోకు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఈ ఫోటోలో ఎంతో మెసేజ్ ఉంది. ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా మంది ఆకలి తీరుతుంది, ఉద్యోగిగా మాత్రమే కాదు సాటి మనిషిగా ఆలోచించాడు అతను అని కామెంట్లు పెట్టారు. అలా ఈ పోస్ట్ కాస్త బర్గర్ కింగ్ యాజమాన్యం వరకు చేరింది. ఇక చిన్నారికి తన సొంత డబ్బులతో బర్గర్ కొనిపెట్టిన రెస్టారెంట్ మేనేజర్ ధీరజ్ కుమార్ను బర్గర్ కింగ్ సన్మానించింది. నలుగురికి స్ఫూర్తిగా నిలిచారు అంటూ కొనియాడింది. సంబంధిత పోస్ట్ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా ఇంత మంచి విషయానికి కూడా కొందరు నెగిటివ్గానే తీసుకుంటున్నారు. బర్గర్ కింగ్ ప్రమోషన్ కోసమే ఇలా చేసిందని కొందరు అంటున్నారు. మరోవైపు ఆ చిన్నారిని అలా చూడలేకపోయానని, అమాయకంగా చూస్తూ ఉంటే బాధేసింది అని చెప్పాడు. అందుకే బర్గర్ కొనిచ్చారని ధీరజ్ చెప్తున్నాడు. మరి మీరేమంటారు కామెంట్ చేయండి.